జమ్మూ కాశ్మీర్లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్తాన్ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపగా ఆ డ్రోన్ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం కొనసాగుతోంది. గత ఆదివారం మొదటిసారిగా భారత భూభాగంలో డ్రోన్ ద్వారా ఉగ్రవాదులు దాడి చేయగా ఇవాళ మరోసారి డ్రోన్ కనిపించింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో జమ్మూ శివార్లోని అర్నియా సెక్టార్లో ఓ చిన్న క్వాడ్ క్యాప్టర్ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించినట్లు దళాలు తెలిపాయి. ఈ డ్రోన్ను గుర్తించిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ డ్రోన్ పాకిస్తాన్ వైపుకి వెళ్లిపోయిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్మూలో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది 4వ సారి కావడం గమనార్హం. గత ఆదివారం తెల్లవారుజామున జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్మూలోని మరో సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని సైన్యం భగ్నం చేసింది. 2 రోజుల తర్వాత కాలు చెక్, రత్న చెక్ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.